ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ జట్టు సరికొత్త జోష్తో యుఏఈలో అడుగుపెట్టింది. వార్నర్ నాయకత్వంలో ఐపీఎల్ కప్ ని అందుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. మొత్తం 12 సీజన్లలో హైదరాబాద్ జట్టు 2 సార్లు మాత్రమే టైటిల్ గెలుచుకుంది. ఐపీఎల్లో ఫైనల్స్ కు చేరిన సందర్భాలు కూడా తక్కువనే చెప్పాలి. యుఏఈ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జట్టు యొక్క బలాలు బలహీనతలను ఒకసారి విశ్లేషించి చూద్దాం. ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బలాలు ఏంటో ఒకసారి చూద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో డేవిడ్ వార్నర్, జానీ బేర్స్టోల ఓపెనింగ్ జోడీ ఐపీఎల్లోనే అత్యంత పటిష్టమైన ఓపెనింగ్ జోడీగా చెప్పవచ్చు. గతేడాది ఇద్దరు ఆటగాళ్లు బౌలర్లకు చుక్కలు చూపించారు. ఫీల్డింగ్ నిబంధనలు అమల్లో ఉండగా వార్నర్, బేర్స్టోల జోడీ ఎంతగా చెలరేగి ఆడతారో మనకు తెలిసిందే. వీరికి తోడు కేన్ విలియమ్సన్ లాంటి ఆటగాడు జట్టులో ఉండడం ఎస్ఆర్హెచ్ కు అదనపు బలం. ఇక యుఏఈలో పిచ్లు స్పిన్ కు ఎంతగానో అనుకూలిస్తాయి. హైదరాబాద్ జట్టు విషయానికి వస్తే ఆ జట్టులో నాణ్యమైన స్పిన్నర్లకు కొదవలేదు. రషీద్ ఖాన్ నేతృత్వంలోని స్పిన్ బలగం అత్యంత పటిష్టంగా ఉంది. మహమ్మద్ నబీ, షాబాజ్ నదీం, ఫ్యాబియన్ అలెన్ల రూపంలో అనుభవజ్ఞులైన స్పిన్నర్లే కాకుండా అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, సంజయ్ యాదవ్ లాంటి యువ స్పిన్నర్లు కూడా అందుబాటులో ఉన్నారు. హైదరాబాద్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ అటాక్ కూడా అత్యంత పటిష్టంగా ఉంది. భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని ఫాస్ట్ బౌలర్ల బృందంలో విజయ్ శంకర్, సిద్ధార్థ కౌల్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, బసిల్ థంపి, నటరాజన్ ఉన్నారు. వీరిలో అత్యధిక శాతం మందికే ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. కానీ స్పిన్ కు అనుకూలించే యుఏఈలో వీరి అవసరం ఉండకపోవచ్చు. చివరగా హైదరాబాద్ జట్టుకు డేవిడ్ వార్నర్ కెప్టెన్ గాను, కేన్ విలియమ్సన్ స్టాండ్ బై కెప్టెన్ గాను వ్యవహరించడం కలిసొచ్చే అంశం. వీరిద్దరూ కూడా ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇక హైదరాబాద్ జట్టులో ఉన్న బలహీనతల విషయానికి వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మిడిల్ ఆర్డర్ అత్యంత బలహీనంగా ఉంది. టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయిన తర్వాత స్కోర్ బోర్డును పరుగులెత్తించేందుకే సత్తా ఉన్న ఆటగాడు ఒక్కడైనా లేడు. మనీష్ పాండే ఒక్కడే ఆడినా అటువైపు నుంచి కూడా మద్దతు ఉంటే బాగుంటుంది. పటిష్టమైన మిడిల్ ఆర్డర్ లేని కారణంగా హైదరాబాద్ జట్టు గతంలో ఎన్నో కీలక మ్యాచుల్లో ఓటమి పాలైంది. హైదరాబాద్ జట్టు ఇటీవల జరిగిన వేలంలో మిడిల్ ఆర్డర్ ని పటిష్టం చేయడానికి యువ ఆటగాళ్లను ఎక్కువ కొనుగోలు చేసింది. వీరిలో ఎక్కువ మందికి దేశవాళీ క్రికెట్లో తప్ప ఐపీఎల్లో ఆడిన అనుభవం లేదు. హైదరాబాద్ జట్టుపై ఉన్న మరో పెద్ద అపవాదం ఏంటంటే వారు ఎక్కువగా విదేశీ ఆటగాళ్లపైనే ఆధారపడుతూ ఉంటారు. ఇంతవరకు వారు సాధించిన విజయాల్లో అత్యధిక శాతం డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, జానీ బేర్స్టో, రషీద్ ఖాన్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినవే కావడం గమనార్హం. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేంటంటే హైదరాబాద్ జట్టులో చాలా తక్కువ మంది ఆటగాళ్లకు మాత్రమే యుఏఈలో ఆడిన అనుభవం ఉంది. యువ ఆటగాళ్లతో నిండిన హైదరాబాద్ జట్టు యుఏఈ వాతావరణంలో హేమాహేమీలు జట్లను ఢీకొట్టడానికి కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. మరి ఈ ఏడాది ఎస్ఆర్హెచ్ జట్టు తన బలహీనతలను అధిగమించి ఐపీఎల్ కప్ ని అందుకుంటుందో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.